సమంతల రకుల్ ప్రీత్ కూడా తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందా? లౌక్యం చిత్రంలో స్విమ్మింగ్ పూల్ సీన్ గురించి టాలీవుడ్ అగ్ర హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నోరు విప్పింది. ఆ సినిమాలో ఎబ్బెట్టుగా ఉండకుండా కెమెరా పెట్టామని, కొన్నిసార్లు కెమెరా విషయంలో నటించే వారికి అవగాహన లేకపోతే ఆభాస్ పాలు కావాల్సి వస్తుందని రకుల్ ప్రీత్ చెప్పుకొచ్చింది. పొట్టి దుస్తులు ధరించిన వేళ కెమెరా యాంగిల్స్ తేడాగా పెడుతున్నారా అనే విషయాన్ని గమనిస్తానని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. కొన్ని ఫంక్షన్స్లో పొట్టి దుస్తులు వేసుకున్న ఎందరో హీరోయిన్లు ఇబ్బందులు పడిన దాఖలాలు ఉన్నాయని రకుల్ అంది. ఇక ఫిట్నెస్ విషయంలో రాత్రిపూట బాగా తింటానని, ఆపై పొద్దున్నే ఆ కేలరీలను కరిగించేందుకు ఎక్సర్సైజ్ చేస్తుంటానని చెప్పింది. పెళ్లి తర్వాత భర్తతో ఉత్తరాదిన స్థిరపడేది లేదని, తనతో పాటు భర్త కూడా హైదరాబాద్లో స్థిరపడతానని, ఎవరైనా తెలుగు అబ్బాయి నచ్చితే తెలుగుంటి కోడలు నవ్వుతానని రకుల్ ప్రీత్ చెప్పింది. అగ్ర హీరోయిన్ నయనతారతో తాను పోల్చుకోవడం లేదని స్పష్టం చేసింది. ఎన్నో భాషల్లో ఉత్తమ నయన నిరూపించుకుందని, అలాంటి పాత్ర దక్కలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇంకేముంది, తెలుగు అబ్బాయి నచ్చితే పెళ్లి చేసుకుంటానని రకుల్ చెప్పేయడంతో రకుల్ కూడా పెద్దింటి హీరో ప్రేమలో పడి వివాహం చేసుకుని సెటిల్ అయిపోతుందని ఫిలిం నగర్ జనం గుసగుసలాడుతున్నారు.